యాక్చువల్లీ మాకు 4th of August 2023లో బేబీ పుట్టింది. షీఈస్ ఏ 27 week ప్రీటర్మ్ బేబీ. తను పుట్టినప్పుడు 760 grams ఉండింది. డాక్టర్ చెప్పారు మీకు ప్రీటర్మ్ బేబీ పుట్టింది డ్యూ టు సమ్ కాంప్లికేషన్స్ ఇన్ మదర్, తను ఎన్ఐసీలో ట్రీట్మెంట్ జరగాలి అని చెప్పి చెప్పారు. మాకు ఇదంతా కొత్తగా అనిపించింది, ఏంటి ప్రీటర్మ్ అంటే ఏంటి అనేది తెలియదు. వాళ్ళు కొద్ది రోజులు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఓకే ప్రీటర్మ్ అంటే బేబీస్ కొంచెం ముందుగా పుడతారు, బ్రెస్ట్ ఫీడ్తో పుడతారు, బయట ట్రీట్మెంట్ ఎన్ఐసీలో ట్రీట్మెంట్ ఇచ్చి ఇంక్యుబేటర్లో ట్రీట్మెంట్ ఇచ్చి దే విల్ గ్రో. డ్యూరింగ్ ద ప్రాసెస్ మా బేబీ కూడా అదే ట్రీట్మెంట్ ఇచ్చి పరిమిత హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అలానే బేబీ పుట్టినప్పుడు 730 grams ఉండింది. ఇప్పుడు బేబీకి మదర్కి మిల్క్ రావట్లేదు, చాలా చాలా తక్కువ, లిమిటెడ్ పుట్టిన వెంటనే చాలా తక్కువ. చెప్పారు ఒక 10 ml అలా తీసివ్వండి అని స్టార్టింగ్ లో ఓన్లీ 2 ml 3 ml. తనకి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక 10 ml 20 ml పడుతున్నాయి. బట్ అప్పటికి తన ప్రీమేచర్ కాబట్టి వీ కెనాట్ గివ్ యునో పౌడర్ మిల్క్. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఓకే టెన్షన్ తీసుకోకండి, మనకు ఆప్షన్ ఉంది నియోలాక్ట్ ఇవ్వచ్చు సో దట్ వీ కెన్ సేవ్ ద బేబీ. ఓకే మీరు టెన్షన్ మనకు అదర్ ఆప్షన్ లేకపోతే మీరు టెన్షన్ తీసుకోవాలి, సో నియోలాక్ట్ ఉంది కాబట్టి టెన్షన్ తీసుకోకండి అని చెప్పారు. సో దట్ నా మిల్క్ సరిపోయినప్పుడు మేము నియోలాక్ట్ ఇచ్చి మేము సేవ్ చేసుకోగలిగాం బేబీని. She started improving the weight also. Mother milk ivvalakapoyina kuda every day at least every day we weight check chestam. Every day morning we watch weight adiginappudu 20 grams gaining 10 grams gaining oka roju 30 grams 40 grams gaining chesukodam. So ala overall ga oka one week lo chusukunte almost oka 200 grams 150 to 200 grams weight gain avutu vachindi, which is a good sign actually. Chala mandi మదర్స్ ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, ఎవరైతే మదర్స్కి ఎక్కువ మిల్క్ వస్తుందో వాళ్ళు జస్ట్ ట్రై టు డొనేట్ ద మిల్క్. దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ యాక్చువల్లీ బ్లడ్ డొనేషన్ ఉంది, ఇంకా వేరే వేరే డొనేషన్స్ ఏవే ఉన్నాయి. మదర్ మిల్క్ డొనేషన్ ఈస్ ద బెస్ట్ అవేర్నెస్ వీ షుడ్ బ్రింగ్ ఆన్ యాక్చువల్లీ. ఇట్ విల్ హెల్ప్ యాక్చువల్లీ. మదర్ మిల్క్ డొనేట్ చేస్తే అవి విల్ స్టోర్ చేసి దే విల్ గివ్ టు సమ్ అదర్ బేబీ. మన బేబీకి ఎక్సెస్ మిల్క్ ఉన్నప్పుడు వేరే బేబీకి అసలు మిల్క్ ఏమి ఉండదు వాళ్ళకి. సో ట్రై టు డొనేట్ ద మిల్క్, దిస్ ఇస్ ద బెస్ట్ వీ కెన్ సే.